यूनेस्को प्लस समर्पण कडप जिल्ला प्रुद्दूर लोनी 23वें वार्ड को चेंदिन करीमुल्ला अने व्यक्ति लिवर चेडिपोयि उंटे मुनिसिपल वैस चेयरमैन खाजा गारु ई विषयमै एम्मेल्ये राजमल्लु गारि दृष्टि की तीसुकोनि वेल्ते आयन वेंटने स्पंदिंचि सीएम रिलीफ फंड किंद 24 गंटल लोपे 25 लक्षल रूपायल मोत्तानि शांक्षन चेयिंचडं जरिगिंदि। मिगता खर्चंता आयिल मिल खाजा एम्मेल्ये मित्रुलु कलिसि अतडिकि वैद्यं चेयिस्ते ఆరోగ్యంగా తిరిగి వచ్చిన ఆ వ్యక్తి కృతజ్ఞతల్ని తెలిపాడు। ఆ వివరాలను చూడండి। ఇది నిజం ప్రజలారా, నిజం నేను చెప్పేది। జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ అనే పథకమే లేకపోతే, ఆయన గొప్ప హృదయ మానవతా హృదయమే లేకపోతే, డబ్బుల వల్ల లేకపోవడం వల్ల పేదవారు మరణించకూడదు, వారి కుటుంబ సభ్యుల్లో ఆ దుఃఖం నిండకూడదు। నా ప్రభుత్వం ఆ కుటుంబాలలో దుఃఖాన్ని తీసేసి సంతోషాన్ని నింపాలా, వాళ్ళ ఆయుష్ను ప్రాణాన్ని కాపాడాలని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ ఇతనికి 3 నెలల కిందట మా దగ్గరికి వచ్చాడు, కాజా పిలుచుకొని వచ్చాడు వైస్ చైర్మన్ అన్న। ఇతనికి లివర్ ట్రాన్స్ప్లాంట్ మార్పిడి చేయాలా, దాదాపు 50 లక్షలు ఖర్చు అవుతుంది, ఇతని దగ్గర డబ్బు లేదు, స్నేహితులము మనము అందరం కలిసి నీ సహాయంతో ఒక 15-20 లక్షల వరకు మనందరం కలిసి పెట్టుకున్నాం, ప్రభుత్వం నుంచి సహాయం చేసి కరిముల్లాను నిలబెట్టాలా అని చెప్పి అడిగితే, ఈ కరిముల్ల మా పార్టీ లీడర్ కాదు, ఈ కరిముల్ల మా పార్టీ కార్యకర్త కాదు, మా ఏజెంట్ కాదు, జస్ట్ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఓటర్, దానికంటే ముందు మనిషి, ప్రొద్దుటూరు ఓటర్ కంటే కూడా మనిషి, ఓ మనిషి బతకాలి। కాజా నా దగ్గరికి వచ్చినప్పుడు తప్పనిసరిగా కాజా ముఖ్యమంత్రి గారి పరిస్థితి వివరించి పేదరికం ఉండే ఈ యువకుని ప్రాణాన్ని కాపాడేదానికి నా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి నేను కూడా చాలా బాధ్యత వహించిన ఇక్కడ జనరల్గా మాకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరు లెటర్లు ఇచ్చినా కూడా అవి ఎరువున సైన్ చేసి షబ్బీర్ అనే అబ్బాయి ఆఫీస్లో ఉంటాడు, ఆ అబ్బాయి ద్వారా అమరావతి పోతాయి, అమరావతిలో నా పిఏ త్రివిక్రమ్ ఉంటాడు, అక్కడ కన్సల్ట్ హరిప్రసాద్ హరి అనే డాక్టర్ ఉంటాడు ఆరోగ్యశ్రీలో, అతనికి అందజేస్తాం, అవన్నీ మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి 60% 50% 40% ఆ జబ్బుకి సంబంధించి నిర్ధారణ చేసి ఇస్తారు। కానీ ఈ పిల్లోని లెక్క ఎక్కువ కాబట్టి తక్కువ డబ్బు వస్తే పెట్టలేరు కాబట్టి ప్రాణం పోతుందని చెప్పి ముఖ్యమంత్రి గారి స్వయంగా కలిసి ఇతని యొక్క డాక్టర్ ఇచ్చిన రిపోర్టు డాక్టర్ ఇచ్చిన బిల్లుల వెన్నుగుడు ఎంత అవుతుందని చెప్పి నా లెటర్ ఇచ్చి ఇతనికి ఆర్థిక సహాయం పెద్దగా చేయాలా, ఇతను బ్రతికించుకోవాలని చెప్పి నేను అడిగితే నేను ఆయన నుంచి వాస్తవానికి ఆశించింది 15 లక్షలు 15 లక్షలు।